हाई हेलो नमस्ते वेलकम टू द ग्रोवर दिस इज जानकी वीडियो नेन मीकु मा दग्गर मा गार्डन लो उन्ना फ्लावर कलेक्शन चूपिंचालनुकुंटुन्नानु एन्नी रकाल पूल मोक्कलु अलाने वाटिलो एन्नी कलर्स उन्नायी एमेम उन्नायी एप्पुडु पेट्टुकुन्नानु अवन्नी नेनु मीतो शेर चेयालनुकुंटुन्नानंडि ओकेनंडि इप्पुडु नेनु मा इंट्लो उन्न पूल मोक्कल्नि नेनु मीतो मीकु चूपिस्तानु ओके अंडी फर्स्ट ना फेवरेट మొక్క ఇండోర్ ప్లాంట్ ఇది పీస్ లిల్లీ సో ఈ పీస్ లిల్లీని నేను తెచ్చుకుని దాదాపుగా ఒక 4 మంత్స్ అవుతుందండి ఇది ఇంటికి వచ్చిన తర్వాత పూసిన ఫస్ట్ ఫ్లవర్ ఇప్పుడు ఒక ఇది పూసేసి కూడా దాదాపు 15-20 డేస్ అవుతుంది అయిపోయిందండి ఇంకా ఇది గ్రీన్ కలర్లోకి వచ్చేసింది ఇది పీస్ లిల్లీ అండ్ ఇవి మేము మా ఊరు దగ్గరలో ఉన్న ఒక నర్సరీలో తెచ్చుకున్నాము ఇవి వాళ్ళు పూణే నుండి తెప్పించారంట ఇవి నేను వీటి గురించి తెలుసుకుంటే ఇది ఇంపేషెన్స్ అని తెలిసాయండి నాకు చాలా మా మదర్కి చాలా నచ్చాయి అండ్ ఇలా ఉన్నాయంటే చిలక గన్నేరు మొక్కల్ని ఏవో హైబ్రిడ్ లాగా చేసినట్టు చిలక మొక్కల్ని బాల్సమ్స్ని కొంచెం ఏమంటారు వాటి జీన్స్ ఏదో మార్చి చేసినట్టు అట్లా ఉంది ఈ మొక్క ఇవి ఇంపేషన్స్ అంటారంట అండ్ ఇవి ఇండోర్ అయితే బాగా పూస్తాయని నేను మొక్క పెట్టుకున్న దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ రోజు ఈ ఈ చెట్టుకి పువ్వు లేకుండా నేను చూడలేదండి అలా రోజు పూస్తూనే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇవి స్టెమ్ కటింగ్స్ ద్వారా కూడా గ్రో చేయొచ్చు మీకు ఎక్కడన్నా ఇవి నర్సరీస్లో దొరికితే మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి అండ్ ఇది స్టెమ్ కటింగ్స్ ద్వారా ఎలా గ్రో చేయాలో నేను మీకు ఒక వీడియో సపరేట్గా షేర్ చేస్తాను ఆ ఇంపేషన్స్లోనే ఇవి పింక్ కలర్ ఇది ఒక మంచి పింక్ దీంట్లో ఒక వీడియోలో ఒకలా కనిపిస్తుంది కానీ ఇది ఒక మంచి డార్క్ పింక్ కలర్ చాలా బాగుంటుంది అండ్ ఇది రెడ్ ఇది కుంకుమ రెడ్ కలర్ అండి ఏదో ఒకటి పువ్వు పూస్తూనే ఉంటుంది అవి ఇంపేషన్స్ అండి నెక్స్ట్ ఇవి కార్నిషన్ ఫ్లవర్స్ డయాంతస్లో ఇవి ఒంటి రెక్క పూలు ఇది రెడ్ కలర్ రీసెంట్గానే మా ఊరు ఆటోలో కడియం పూలు అతను వస్తే నేను ఈ కలర్స్ నా దగ్గర లేవని తీసుకున్నానండి ఇవి రీపాట్ చేయాలి కుండీలోకి దీంట్లోనే నాకు ఇదే మొక్కలు 2 కలర్స్ వచ్చాయి ఇది పింక్ కలర్ ఇది రెడ్ కలర్ అలానే ఇది కూడా ఇది ఒకలాంటి పింక్ కలర్ ఇది లైట్ పింక్ కలర్ ఇవన్నీ కూడా డయాంతిస్ అండి ఇలా ఒక కుండీలో ఎండ పడని చోట ఇక్కడ ఒక మెట్ల మీద పెట్టాను ఇంపేషన్స్ మాత్రం నేను పాట్లో పెట్టేసుకున్నాను ఆ 4 మొక్కలు మాత్రం నేను రీసెంట్గానే కడియం నుండి మా ఊరు ఒక ఆటో వస్తే నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను అవి రీపాట్ చేయాలి అండ్ అలాగే ఇక్కడ ఉంది ఇది దాలియా అండి ఇది దాలియాలో సీడ్ వెరైటీ నేను మీకు ఫ్లవర్ దాని పక్కన యాడ్ చేస్తాను ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు ఇది తెచ్చిన దగ్గర నుండి ఎందుకో నాకు తెలియదు ఇలా కాడలు ఇలా పక్కకి పోస్తున్నాయి పూలు ఇలా కిందకి ఎప్పుడు కూడా కానీ మంచి వైలెట్ కలర్ ఒంటిరెక్క పూలు అండి దాలియాకి ఇవి ఈ ఫ్లవర్స్ నేను మీకు పక్కన యాడ్ చేస్తాను నా దగ్గర ఫోటో ఉంది సో ఇది కూడా కొంచెం ఎండలో పెడితే మొక్క వడిలిపోయినట్టు అనిపిస్తుంది నాకు అందుకే నేను ఇది కూడా ఇక్కడ వైలెట్ కలర్ కనిపిస్తుంది కదా ఆ వైలెట్ కలర్ నేను మీకు పువ్వు ఫోటో పెడతాను ఎండలో పెడితే కొంచెం వడిలిపోయినట్టు అనిపిస్తుందని చెప్పి దాలియాని నేను ఇక్కడ పెట్టుకున్నానండి నీడలో ఇవి చూసారా ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్ నేను మైసూర్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు అక్కడ నుండి బృందావన గార్డెన్స్కి వెళ్ళామండి మేము అక్కడ చూసాము ఇవి ఆస్టర్స్ అంటారు మనకి తెలుగులో అయితే గడ్డి చామంతి పూలు అంటారు మా మమ్మీ వాళ్ళ చిన్నప్పుడు ఇవి ఇంట్లో పెంచుకున్నారు అంటే అవి వచ్చేవంట వాళ్ళు కట్ ఫ్లవర్స్ అమ్మడానికి ఇళ్ళమ్మట వస్తే వాటిని గాజు సీసాల్లో వేసుకుని నిలవ పెట్టుకునే వాళ్ళంట చాలా బాగున్నాయి కదా ఈ ఇది దీంట్లో బ్లూ పింక్ అండ్ అలానే వైట్ కూడా ఉంటుందండి నేను బృందావన గార్డెన్స్లో చూశాను కానీ ఈ పింక్ నాకు ఈ బ్లూ అండ్ పింక్ మాత్రం నాకు దొరికాయి సీడ్స్ కూడా నేను బృందావన గార్డెన్స్ నుండి కొన్ని కలెక్ట్ చేసుకొచ్చుకున్నాను ఇవి మాత్రం నేను ఆ నర్సరీలో నాకు నచ్చి కనిపించి నేను కొనుక్కొచ్చుకున్నాను బ్లూ అండ్ పింక్ ఇవి కూడా రీసెంట్గానే తెచ్చాను నేను మీకు నర్సరీ వ్లాగ్ ఒకటి చేస్తానండి అప్పుడు నేను ఏం ప్లాంట్స్ తెచ్చుకున్నానో దాంట్లో మీకు చూపిస్తాను ఇప్పుడు ఫ్లవర్ కలెక్షన్స్లో మీకు నార్మల్గా ఫ్లవర్స్ చూపిస్తున్నాను ఈ ఆస్టర్స్ కూడా తెచ్చుకున్నాను ఇది బ్లూ అండ్ పింక్ మా మదర్కి ఇష్టమైన వన్ ఆఫ్ ద ఫేవరెట్ కనకాంబరం అండి కనకాంబరంలో ఇది ఎల్లో కలర్ అండ్ సౌందర్య కనకాంబరం లక్ష్మీ కనకాంబరం అట్లా చాలా డిఫరెంట్ ఉన్నాయి మా మమ్మీకి చాలా ఇష్టమైనవి సో ఇది
దాంట్లో ఇది ఎల్లో కలర్ అండి. ఇది కూడా స్టెమ్ కటింగ్ ద్వారా మేము తెచ్చుకున్నాం. దీనికి ఏంటంటే సీడ్స్ రావంట. నార్మల్గా సీడ్స్ వస్తాయి కదా కనకాంబరానికి, మరి దీనికి సీడ్స్ రావంట. ఏంటో మరి తెలియదు, నేను ఇంకా దీని మీద అంత దృష్టి పెట్టలేదు. చూడాలి ఇది మరి సీడ్స్ లేకుండా ఎలా గ్రో అవుతుంది ఏంటి అనేది. ఇవి కూడా చాలా బాగుంటాయండి, మనం మాల్లో వేసుకుని కట్టుకుంటే ఎల్లో కలర్వి. ఇది కూడా ఆస్టర్స్ లాంటిదేనండి, ఒక వైలెట్ కలర్ ఫ్లవర్ పూస్తుంది, ఇంకా పూయలేదు. ఇది కూడా చాలా బాగా గ్రో అవుతుంది. రీసెంట్గానే ఒక చిన్న మొక్క నేను విజయవాడ వెళ్ళినప్పుడు కొనుక్కొని పెట్టుకున్నాను, చాలా బాగా బుషిగా గ్రో అయింది ఇప్పుడు అది, చాలా చాలా బాగుంది. ఇది తెచ్చి ఇది నేను న్యూ ఇయర్ కలెక్షన్, న్యూ ఇయర్కి నేను మొక్కలు కొనుక్కున్నప్పుడు ఆ మొక్కలోదండి ఇది, చాలా బాగా పెరిగింది. ఇది అడవి మల్లి చెట్టు అండి, అడవి మల్లి పాకుతుంది. ఇక్కడ కింద నుండి కొత్తగా ఇప్పుడు చిగురులు వస్తుంది నా మొక్కకు. మళ్ళీ రెండు మొక్కలు ఒకటే బ్యాగ్లో పెట్టేసుకున్నాం ప్లేస్ లేక. ఈ ఫ్లవర్స్ కూడా నేను మీకు ఫోటో పెడతాను, ప్రస్తుతం ఫ్లవర్స్ లేవు చెట్టుకి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన బంగాళబంతి పూలు. ఈ బంగాళబంతి పూలు దీంట్లో పడి మొలిసిందండి. యాక్చువల్గా ఈ బంగాళబంతి పూలకి పెద్ద స్టోరీయే ఉంది. నేను మా మమ్మీకి చాలా ఇష్టం అని చెప్పి బంగాళబంతి పూలు మాకు ఎక్కడ ఇక్కడ ఎవరి దగ్గర సీడ్స్ దొరకకపోతే నేను అమెజాన్ నుండి ఆర్డర్ ఇచ్చి జీనియస్ మిక్స్ తెప్పించుకుంటే చాలా కలర్స్ పడ్డాయి. నేను ట్రై చేద్దామని చెప్పి ఒక బ్యాగ్లో వేసాను సీడ్స్, అన్నీ మొలిసిపోయాయి, నేను పీకలేదు. దాంట్లోనే డిఫరెంట్ కలర్స్ జీనియస్ వచ్చాయన్నమాట. అవన్నీ నేను తర్వాత సీడ్స్ కలెక్ట్ చేసుకున్నాను, కొన్ని వేరే వేరే బ్యాగ్స్లో పడిపోయి ఇలా మొలిసినాయి. చాలా బాగుంది కదా, ఇది పింక్ కలర్, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా అలానే ఇది ఆర్నమెంటల్ క్యాబేజ్ అండి. ఇది కూడా నేను దీని గురించి నేను చాలా వీడియోస్లో చాలా మంది దగ్గర చూసాను, నాకు చాలా నచ్చింది ఆర్నమెంటల్ క్యాబేజ్. అలానే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్లవర్స్. అనకు ఫ్లవర్స్ అంటే ఇష్టం కానీ ఇవి వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది డయాంతస్లోనే ముద్దవి, కార్నేషన్ ఫ్లవర్స్ అంటారండి. ఎక్కువ సిటీస్లో ఏంటంటే కట్ ఫ్లవర్స్ కింద వాటిని బొకేస్లో వాటిలో వాడుతూ ఉంటారు. దాంట్లో ఇది వేరే కలర్, దిస్ వాజ్ అమేజింగ్. అంటే ఇది నేను భీమవరంలో జాబ్ చేసేటప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చూసానండి ఈ ఫ్లవర్స్. అప్పటి నుండి నాకు ఇవంటే చాలా చాలా ఇష్టం. సో అట్లీస్ట్ అట్ లాస్ట్ నాకు ఇది దొరికింది ఒక నర్సరీలో, సో తెచ్చేసుకున్నాను. ఇవి లైక్ మీకు చెప్పాను కదా నేను డయాంతస్లోనే డబుల్ కలర్ వచ్చిందనమాట, సింగిల్ పెటల్ ఫ్లవర్సే కానీ డబుల్ కలర్ వచ్చిందని చెప్పి తీసుకున్నాను. ఇవి చూడండి ఎలా పూసాయో. ఇవి సీడ్స్ కూడా కలెక్ట్ చేశానండి నేను నెక్స్ట్ సీజన్కి వేసుకోవడానికి. ఇవి నా డయాంతస్ కలెక్షన్ అనమాట. నా దగ్గర డయాంతస్ అవి ఒక 4, ఇవి ఒక 4, 8 ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది మాండవెల్లి. పువ్వు రాలిపోయినట్టుంది, ఒక పూసిన తర్వాత ఒక 3-4 డేస్ ఉంటుందండి, వైట్ ఫ్లవర్ పూస్తుంది, చాలా బాగుంది మాండవెల్లి. అది కూడా నేను మీకు ఫోటో యాడ్ చేస్తాను. అలానే ఇది జీనియాస్లో పింక్ కలర్ అండి. ఇందాక చూసాం కదా డార్క్ పింక్, ఇది లైట్ పింక్, అట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చూసారా ఎంత హెల్దీగా గ్రో అయిందో. కానీ ఒక సాడ్ విషయం ఏంటంటే ఇది నేను ఒక మ్యాంగో బ్యాగ్, మ్యాంగో చెట్టు ఉంది కదా, ఆ మ్యాంగో చెట్లు పడి మొలిచింది కానీ చాలా బాగా పెరిగిపోయింది. అది నేను పీకాలనుకోవట్లేదు, ఈ ఫ్లవర్స్ అన్నీ అయిపోయాక ఆ మొక్కను దాంట్లో నుండి పీకేయాలి. ఇది పింక్ కలర్ అండి, బాగుంది కదా. ఇది వైట్ రోజ్ అండి. నాది ఇదంతా కూడా ఎక్స్క్లూజివ్లీ రోజ్ గార్డెన్ అనమాట, మట్టి కుండీల్లో పెట్టుకున్నాం మేము. ఇప్పుడు సమ్మర్కి షేడ్ నెట్ వేద్దాం అనుకుంటున్నాం. ఈ రోజెస్ ఎక్స్క్లూజివ్గా నా దగ్గర ఉన్న రోజెస్ కలెక్షన్స్ అంతా నేను మీకు ఒక వీడియోలో సపరేట్గా పెడతాను. ఇది వైట్ రోజ్ అనే, ఇది డబల్ కలర్ అనమాట. పెటల్స్ వెనక మళ్ళీ వైట్, పెటల్స్కి ముందు రెడ్ ఉంటుంది. ఇది చూసారా జీనియాస్లోని, ఇది వైట్ క్రీమ్ కలర్ జీనియా. ఇవి చూడండి గరుడ వర్ధనలో చిన్న పూలు, చిన్న చిన్నగా పూసింది చిన్న పూలు. అలానే ఇదేనండి జీనియా. యాక్చువల్గా నేను ఈ బ్యాగ్లో వేసాను, అవన్నీ చుట్టుపక్కల బ్యాగ్లో కూడా పడిపోయాయి. ద మోస్ట్ అవైటెడ్ ఫ్లవర్ అండి ఆనియన్. అయ్యో ఆనియన్ చూసారా,
ఆనియన్ మొక్క ఫ్లవర్స్ వేసింది. ఇంకా నేను మిగిలిన ఆనియన్స్ పీకేశాను కానీ ఇది పీకలేదు. నా ఆనియన్ హార్వెస్ట్ గురించి, ఆనియన్ టిప్స్ గురించి ఇన్స్టాగ్రామ్లో చూడండి. టూస్ చూసారా, యెల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ డబల్ కలర్ వచ్చింది అండి. నేను చెప్పిన బంగాళబంతి పూలు ఇవన్నీ పడిమొలిచినవి. ఈ బ్యాగ్లో, ఈ గ్రో బ్యాగ్లో పడిమొలిసాయి. ఇది రెడ్ కలర్, అలానే ఇది ఆరెంజ్ కలర్, మిగతావన్నీ పింక్ కలర్. ఇలా పక్కకు వచ్చేస్తే ఇది రాఖీ ఫ్లవర్ అండి. రెడ్ రెడ్లో రాఖీ ఫ్లవర్, అది కృష్ణా ఫ్లవర్ అని కానీ పాండవుల పువ్వు అని ఇంకా ఏమంటారు, ప్యాషన్ ఫ్లవర్ అంటారు కదా, ఇదే అది రెడ్ కలర్ అది. ఇవి కాగడ మళ్ళీ గుత్తులు గుత్తులుగా రోజు వద్దన్న పోస్తాయండి. చాలా చిన్న మొక్కనే కానీ రోజు పూస్తాయి. చూసారా, లాంటా నాటలో వైట్ కలర్. ఇవి మా మమ్మీ బెంగళూరు నుండి తెచ్చుకున్నారు. దాంట్లోనే ఇది బ్లూ కలర్. ఇవి చూసారా, వింకాలో రెడ్. ఇది కాగడ మల్లిలో ఇది ఒక వెరైటీ అండి. కింద పెట్టుకున్నాం మేము. కాగడ మల్లి బ్యాక్ సైడ్ రెడ్ కలర్లో ఉంటుంది, లైట్ రిష్ రెడ్ కలర్లో. ఇదంతా కాగడ మల్లి, ఇది మేము కింద పెట్టుకున్నాం. ఇది ఏమంటారు, నూరువర్హాలు, పింక్ కలర్, పూసేసి ఎండిపోయాయి. ఇది మీ అందరికీ తెలుసు పారిజాతం. పారిజాత పూలు అంటారు కదండి, ఒకటి కూడా చెట్టు మీద నిలబువు. ఇదంతా చెట్టు, ఇది ఒక్కటే పువ్వు ఉంది. మంచి స్మెల్ కూడా వస్తాయి. ఇంకా అలానే మందార మొక్కలు కూడా చాలా ఉన్నాయి. ఇది ఒక మందారం, లైట్ బిస్కెట్ కలర్లో ఉంటుంది. ఇది మేము స్టెమ్ కటింగ్ నుండి గ్రో చేసామండి రెయినీ సీజన్లో. ఈ ప్లాంట్ చూసారా ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగుంది కదా. ఇది మందార మొక్క, ఆ లీవ్స్ డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉంటాయి. అండ్ ఆ పువ్వు మాత్రం నార్మల్ రెగ్యులర్ రెడ్ మందారం పోస్తుందండి, లీవ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా అని చెప్పి మేము ఒకరి దగ్గర నుండి ఒకరి ఇంట్లో చూసి ఇది మాకు కూడా కావాలి అంటే స్టెమ్ ఇచ్చారనమాట. స్టెమ్ కటింగ్ ద్వారానే బతికింది. ఇవి ముద్ద మందారం అండి, పక్కన ఇది ముద్ద మందారం, ఇది కూడా అంతే. నేను ఎవరి దగ్గరకో చూసి కావాలంటే స్టెమ్ తెచ్చుకుని ఇవన్నీ స్టెమ్ మ్యాక్సిమం హైబిస్కస్ అంతా కూడా నేను చాలా వరకు స్టెమ్ కటింగ్ ద్వారానే పెంచుకున్నాను. ఇవి చూసారా, మీకు గుర్తున్నాయా, ఇవి చుక్కమల్లెలు అంటారు. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయా, వాటి మీద డాట్స్ చూసారా. ఇవి కూడా స్టెమ్ కటింగ్స్ బతుకుతాయండి. ఇది చూడండి, మీకు ఒక విషయం తెలుసా, ఇది నేను రోడ్డు పక్కన చూసి నాకు ఈ కలర్ నచ్చి ఈ బోగన్ వెళ్ళి ఇంట్లో పెంచుకుందామని చెప్పి నేను స్టెమ్ కటింగ్ తెచ్చుకుని కింద పెట్టుకున్నానండి. చాలా బాగా గ్రో అయింది. దీనికి ఇప్పుడు 3 మంత్స్ ఓల్డ్ ప్లాంట్ అన్నమాట. ఇది స్టెమ్ కటింగ్ నుండి బతికింది. చూసారా, రేడియో మందారం అంటారంట. ఇది చాలా పెద్దగా పూస్తుంది, ఏంటో ఈరోజు చిన్నగా పూసింది. ఇది చూడండి, గరుడ వద్దన ఎంత చిన్న మొక్క. మేము ఇది తెచ్చి 1 మంత్ అవుతుందండి. మా మమ్మీకి ఈ గరుడ వద్దన పూలు, నందివర్ధనం అంటే చాలా ఇష్టం, స్మెల్ ఎక్కువ వస్తాయని. సో ఈ మొక్క కొనుక్కున్నారు మేము నర్సరీకి వెళ్ళినప్పుడు. ఇది ఒక 1 మంత్ 15 డేస్ అట్లా అవుతుంది ఉంది. పువ్వులు కూడా వచ్చేసాయి అప్పుడే. చూసారా బోగన్ వెళ్ళి ఇంకొక కలర్, ఇది డార్క్ పింక్, ఇది మిరాబిలిస్ అంటారు. అంటే చంద్రకాంతం పూలు అంటారు కదండి అవి, ఇవి తెల్లవి వైట్. నెక్స్ట్ ఇది వచ్చేసి 5 వరహాల పూలు అంటారు కదా, 5 రెక్కలు ఉండి పూలు ఉంటాయండి అవి. ఇది రెడ్ కలర్, ఇది ఎల్లో టిటోనియా. స్టెమ్ కటింగ్ తెచ్చిపెట్టారు మా ఫాదర్. చూడండి, ఇది చూడండి, క్యాక్టస్లో లైట్ ఎల్లో కలర్, అలానే రెడ్ కలర్. మా మదర్ ఈ వాల్ మీద పెట్టాల్సిందే అంటే మేము ఈ వాల్ మీద పెట్టాము. ఎప్పుడైనా వాము చెట్టుకి పూలు చూసారా అండి, ఇదిగోండి వాము చెట్టుకి పూలు వచ్చాయి. మీరు కనుక వాము చెట్టుకి పూలు చూసుంటే చూసారా లేదా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాగుంది కదా వాము పూలు.
ఇవి ఏవో కనకాంబరం అండి, మా మమ్మీ చెప్తారు కానీ నాకు గుర్తుండదు. ఇది కూడా రెడ్ కనకాంబరం. ఇంక ఇవన్నీ నా ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నమాట. వీటి మీద నేను మీకు సపరేట్గా వీడియో చేస్తాను. అక్కడ చూసారా చామంతి పూలు, వైట్ కలర్ గుంటవి. ఇది ఒక రకం అండి. ఇది కూడా మేము మా అమ్మమ్మ ఊరి నుండి తెచ్చుకున్నాము. బాగున్నాయి కదా, చాలా గుత్తులు గుత్తులుగా పూసాయండి దీనికి. ఇది వచ్చేసి లక్ష్మీ కనకాంబరం. అండ్ చూసారా జీనియస్, కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇది ఎల్లో చామంతి అండి. ఇప్పుడు మొన్నటి వరకు ఫ్లవర్స్ అన్నీ ఉండేవి మొత్తం ఎండిపోయి మళ్ళీ కింద నుండి పూస్తుంది, మళ్ళీ చిగురు వచ్చింది కింద నుండి మొక్క. ఇది చూసారా, ఇది వింక, పింక్ కలర్ వింక అనమాట. ఇది రెగ్యులర్గా అందరి దగ్గర ఉండే వింక. ఇది నేనేదో జస్ట్ బోన్సేలాగా చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇక్కడే ఆపేసాను. జస్ట్ ఇలా కట్ చేసాను, జస్ట్ చిన్న బ్రాంచెస్లా వచ్చింది, చిన్న మొక్కలా ఉండిపోయింది. ఇవి వచ్చేసి నాచ్ మొక్కలు అండి, మాస్ రోజు. ఇవి సెలోషియా అంటే ఏమంటారు, సీతంబర్ జడగంట్లో ఒంటి రెక్కలు. ఇది కూడా దాంట్లోనే ఒక వెరైటీ. ఇవన్నీ పడిమొలిసినాయి. ఇవి రెడ్ రోజెస్ అండి. నేను ఎప్పటికప్పుడు నా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో పెడతాను. డూ ఫాలోస్ అని ఇన్స్టాగ్రామ్ ఎట్ ద గ్రోవర్. ఇది కూడా ఒక రోజు, ఒక వెరైటీ ఆఫ్ రోజు నా దగ్గర ఉన్నది. ఈ చామంతి పూలు చూడండి, స్ట్రాల్లో ఉన్నాయి కదా. ఇది కూడా నేను ఇష్టపడి తెచ్చుకున్నానండి, వెరైటీగా ఉన్నాయని చెప్పి. ఇది మళ్ళీ రీబ్లూమ్ అవుతుంది. యాక్చువల్గా పాత చెట్టు అంతా చనిపోయి ఇది కొత్తగా చిగురించి వచ్చిన చెట్టు. ఇది అన్ని ఎల్లోనే, కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ. ఇది గుంట, ఇది బాగా ముద్దది, ఇది లైట్గా ముద్దగా ఉన్నవి. కానీ ఇదంతా చామంతి పువ్వులే. ఇది అండి హైడ్రాంజియా అంటారంట. ఇది ఫస్ట్ పింక్ కలర్లో పూసిందండి పుయ్యడం మాత్రం. తర్వాత ఇది గ్రీన్ కలర్లోకి మారింది. పింక్ కలర్లో ఉన్న ఫోటో మీకు పెడతాను. పింక్ కలర్ నుండి ఇది గ్రీన్ కలర్లోకి వచ్చింది. చూసారు ఎంత ముద్దగా ఉంది. ఈ ఫ్లవర్ పూసి దాదాపు 2 మంత్స్ పైన, 2 మంత్స్ 15 డేస్ అట్లా అవుతుందండి. అంటే 3 మంత్స్ ఫినిష్ అవబోతుంది దీనికి, ఎక్కువ రోజులుంది. మొన్న కడియం నుండి ఆటో వచ్చిందని అనుకుంటుంది. ఇది ఎల్లో కలర్ దాలియా, ఇది వైట్ కలర్ ఎండిపోయింది, కట్ చేసేయాలి. ఇంకా వీటికి మొగ్గలు కూడా ఉన్నాయి, ఇవి నేను రీపాట్ చేయాలి. ఇది ఐగ్జూరాలో డ్వార్ఫ్ వెరైటీ అండి, చిన్నది. అండ్ ఇది వైట్ కలర్, నేను మీకు ఫ్లవర్ పెడతాను ఇది. ఇంకా ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్లో మొత్తం కూడా ఏమంటారు, మాస్ రోజెస్ పెట్టనమాట. నాచు పూలు అన్ని డిఫరెంట్ కలర్స్. ఇది వచ్చేసి బటర్ఫ్లై ప్లాంట్, ఇది కూడా మాస్ రోజ్. ఇది కూడా ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మాస్ రోజ్. ఇంపేషన్స్ నేను స్టెమ్ కటింగ్ నుండి గ్రో చేశానని చెప్పాను కదండి, ఇది అది. ఇవి ఒంటి రక్క బంతిపూలు. అలానే ఇక్కడ ఒక పువ్వు పూసింది, ఇది కూడా నేను ఇంకా పెట్టలేదండి. పాట్లో కింద కానీ పాట్లో కానీ పెట్టాలి. చాలా మంచి వాసన వచ్చింది ఇదితో. నాగమల్లి పువ్వు, గరుడ నాగమల్లి ఏదో చెప్పారండి. మా మమ్మీకి ఇలాంటి ఫ్లవర్స్ అంటే ఇష్టమని చెప్పాను కదా, ఆవిడ తెచ్చుకున్నారు. ఈ ఫ్లవర్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను. ఇది 3 డేస్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ పూచి వాడిపోయింది. ఇది వచ్చేసి పైకి వెళ్తుంది, చూసారా. ఇది గిన్నె మాలతి అండి. ఇది దాలియా అండి. ఇది కూడా నేను రీసెంట్గా తెచ్చుకున్నాను, దుంప వెరైటీ. ముద్దుగా పూసింది కదా దాలియా, అదొకటి. ఇది ఎల్లో కలర్ గ్రీన్ కలర్ సంపెంగ అండి. ఇంకా నేను ప్లాంట్ చేయాలి. అలానే ఇది లాంటనాటాలో ఎల్లో కలర్ తెల్ల గన్నేరు మొక్క, గన్నేరు పూలు. ఇంకా ఇది ప్యాషన్ ఫ్లవర్ అండి, ప్యాసీ ఫ్లోరా. ఇక్కడ పాకిస్తున్నాను, అది బ్లూ కలర్, కానీ ఇంకా ఒక్క పువ్వు కూడా పూయలేదు. అలానే ఇది వచ్చేసరికి గార్లిక్ వైన్, ఒక 2-3 మంత్స్ బ్యాకే పెట్టాను, అది ఇంకా ఫ్లవర్స్ రాలేదు. ఇది కూడా నేను రీసెంట్గా పెట్రోల్ బంక్లో అట్లాంటి వాటిలో చూస్తున్నానండి. ఈ ఫ్లవర్ చాలా బాగుందని తెచ్చుకున్నాను, ఇంకా పూలేం లేదు, నేను రీపాట్ చేయాలి. అలానే ఇది పెటూనియాస్లో చిన్న వెరైటీ, చిన్న పెటూనియాస్ వడిలిపోయింది ఫ్లవర్. ఇది బ్లూ కలర్ అండి.
ఇంకా వచ్చేసరికి ఇవి ఎంతో బాగున్నాయి కదా ముద్దుగా. కలాంచీ అండి వెల్లో కలర్, అలానే ఇది రెడ్ కలర్. ఇవి కలాంచీలోనే ఒంటిరెక్కలు, చిన్న పూలు. ఇది చూసారా డయాంథస్లోనే, నేను చెప్పాను కదా నాకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. డయాంథస్లో ఇది వైట్ కలర్, దాంట్లో ఇది పెద్ద కలర్ అండి. ఇది పింక్లోనే రెడ్ రెడ్డిష్ కలర్ లాంటిది, ఇది పెద్దది. ఇది ఒక లాంటి వెరైటీ అండి, ఇది హ్యాంగింగ్ పాట్లో పెంచుకుంటారంట. నేను ఇంకా దీన్ని ఏం చెక్ చేయలేదు. చూడండి ఎంత మంచి క్యూట్గా పుస్తుందో. మా మదర్కి ప్లాంట్ నచ్చింది, ఇది హ్యాంగింగ్ పాట్లో పెట్టుకుందామని తెచ్చుకున్నాము, రీపాట్ చేయాలి. అలానే ఇది స్ట్రాబెర్రీ, స్ట్రాబెర్రీస్ తయారవుతున్నాయి. ఇవన్నీ కలాంచీలేనండి, రెండు కలాంచీ. ఇక్కడ చూసారా ఇది ఇండోర్ బాల్సం అండి, ఇది బెంగళూరు నుండి తెచ్చుకున్నాం మేము, ఇండోర్ బాల్సం ప్లాంట్. ఇది జెరేనియం అని చెప్పి నేను మీకు ఫ్లవర్స్ పెడతాను. ఇది కూడా చాలా బాగుంటుంది ఇండోర్ ప్లాంట్. ఇది మెక్సికన్ జీనియా, ఎండిపోతుంది, నేను దీన్ని రిపోర్ట్ చేయాలి. మీకు ఫ్లవర్స్ పక్కన పెడతాను ఫోటోలో. ఇవి సీడ్స్ డిస్పోజ్ అయిపోతున్నాయి. ఇది కూడా ఫ్లవరింగ్ వైన్ అండి, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్, బాగుంటుందంట. ఇవి కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసరికి పింక్ యాంథూరియం. చూసారా రెడ్ కలర్ యాంథూరియం వస్తుంది, ఇది రెడ్ యాంథూరియం. ఇది ఇంకా జర్బరా, ఈ మూడు జర్బరానండి. ఇది ఇంకా ఇప్పటి వరకు నాకు ఫ్లవరింగ్ రాలేదు. ఇది ఫ్లవర్ వచ్చింది ఆరెంజ్ కలర్ది, ఇది రెడ్ కలర్ది. ఇవి జర్బరా, ఇవి కలాంచి. ఇది చూసారా పెటూనియాస్. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది సింహాచలం సంపంగ అండి. ఒక ఫ్లవర్ పూసింది మేము తెచ్చాక, ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ అంట. ఇది నేను మీకు ఫ్లవర్ పక్కన పెడతాను ఫోటోలో. ఇదేమీ ఫ్లవర్ రాలేదండి, ఇదేంటో నందివర్ధనం మొక్క అంట, మా మమ్మీ తెచ్చుకున్నారు ఫ్లవర్ స్మెల్ వస్తాయని. అండ్ ఇది వచ్చేసి దేశవాళీ గులాబీ మీకు తెలుసు కదా, పన్నీర్ రోజ్ అంటారు. ఇప్పటివరకు చాలా పూత పూసింది, అదిగోండి అక్కడ ఉన్నాయి మొగ్గలు. ఇదిగోండి, ఇది కూడా స్టెమ్ కటింగ్ నుండి పెట్టుకున్నాము. ఇది చూసారా పింక్ కలర్ రోజ్ అండి, చిన్నది. అలానే ఇది కూడా ఒక ఇది ముద్దమందారం అండి, ఇక్కడ మొగ్గు ఉంది, రేపు ఎల్లుండి పోస్తుంది. ఇది కూడా నేను మీకు ఫోటో పెడతాను పక్కన. అలానే ఇది కాశ్మీర్ రోజెస్లో వైట్ కలర్ అండి. ఇంకా అంటే రీసెంట్గానే ఇది పాకేస్తే నేను కట్ చేశాను అనమాట. ఈ రోజెస్ కూడా నేను మీకు పక్కన ఫోటో పెడతాను. ఇది ఐగ్జోరిలా డ్వార్ఫ్ వెరైటీ. చూసారా లీవ్స్ ఎంత బాగున్నాయో, రెడ్ కలర్ మొన్నటి వరకు గుత్తులన్నీ పూస్తాయండి, ఎండిపోయే మేము కట్ చేసేసాము. మీకు ఇది కూడా ఫోటో పెడతాను. ఇది వచ్చేసరికి హైబిస్కస్లో బాన్సాయ్ అండి, ఎల్లో కలర్ హైబిస్కస్, పెద్ద పెద్ద పూలు పూస్తాయి అన్నమాట. ఇది కూడా నేను మీకు పక్కన మళ్ళీ ఫోటో పెడతాను, ఫ్లవర్ లేదు కాబట్టి చెట్టుకి. ఇవి చూసారా ఎడీనియమ్స్ అన్నమాట, ఇది పింక్ ఒకటి, వైట్ ఒకటి. ఒకటి దానికి గ్రాఫ్ట్ చేసి ఉన్నది తీసుకున్నాము. ఇది కూడా ఒక రోజ్ ప్లాంట్ అండి, ఇది ఆరెంజ్ కలర్ రోజెస్ పూస్తుంది. ఇది నేను మీకు ఫోటో పెడతాను. ఇది ఎడీనియం ఇంకా పుయ్యలేదండి, నేను స్టెమ్ కటింగ్ తెచ్చుకున్నాను మాకు తెలిసిన ఆంటీ దగ్గర నుండి. ఇది కుంకుమ కలర్ పూస్తుందండి, కుంకుమ కలర్లో మనకి ముద్ద మందారం పూస్తుంది. ఇంకా ఇదంతా చామంతి పూల్లో ఇది పూసేసి అయిపోయాయండి, సీజన్ అయిపోయింది కాబట్టి. వైలెట్ కలర్ చామంతి పూలు చూసారా, వైలెట్ కలర్ చామంతి పూలు. ఇవేమో మెరూన్ కలర్ పూసాయి. ఇవన్నీ నేను మీకు ఫొటోస్ పెడతాను. ఇదంతా చామంతి పూలు. ఇది చూసారా జీనియాస్లోనే, ఇది లైట్ పింక్ కలర్ అండి. ఇది తితోనియాలో ఆరెంజ్ కలర్. ఇంకా ఇది ఇన్సులిన్ ప్లాంట్ ఫ్లవర్స్ అండి. నేను మీకు చిన్న పూలు చూపించాను కదా, ఇది పెద్ద పువ్వులు అండి. ఇది పత్తి మందారం, ఇది కూడా నేను మీకు ఫ్లవర్స్ పెడతాను. మార్నింగ్ వైట్ కలర్లో ఉంటుంది, ఆఫ్టర్నూన్ క్రీమ్ కలర్లోకి వస్తుంది, ఈవినింగ్ అయ్యేసరికి పింక్ కలర్లోకి వస్తుందండి. ఇది వచ్చేసి నేను మీకు చెప్పాను కదా కలర్స్ వెరైటీగా ఉన్నాయి, హైబిస్కస్ అని చెప్పి ఆ మొక్క అండి. దీని స్టెమ్ కటింగే అక్కడ పెట్టాము. ఇక్కడ ఉంది కదా, ఇది ఒక హైబిస్కస్ అండి, పింక్ కలర్. ఇది వచ్చేసి కుంకుమ రెడ్ కలర్.
కాకపోతే ఎండకి ఇది ఇలా పాలిపోయింది. చెట్టు నిండా ఫ్లాస్ పోస్తాయండి. ఇది కూడా చాలా బాగుంటుంది, రెడ్ కలర్. ఇది వచ్చేసి కారబంతి పువ్వులు, ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అంటారండి. ఇది కారబంతి పూలు. ఇదంతా కూడా ఇవన్నీ కారబంతి పూలు అండి. ఇది చూసారా మందారం, చాక్లెట్ కలర్. ఇది చూడగా నాకు చాలా నచ్చింది, చాక్లెట్ కలర్ మందారం. చెట్టు నిండా రోజు పూస్తాయండి పువ్వులు. బాగుంది కదా, బాగుంది కదండి. చాక్లెట్ కలర్ హైబిస్కస్ ఇది. అలానే ఇది చూసారా మనకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయండి. ఎల్లో ఫ్లవర్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇవి మా చిన్నప్పుడు మొక్క మా గేట్ దగ్గర ఉంటుంది. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ లాంటివే, కానీ ఇది క్లైంబర్ అంట. క్లైంబర్ ప్లస్ చెట్టులాగా కూడా ఉంటుంది. మనం కట్ చేసేస్తే ఇది పింక్ కలర్ వచ్చింది చూసా. క్వీన్ ఆఫ్ సాహెబా అంటారంటండి. బాగుంది కదా. ఇది చూడండి ఇక్కడ దాక్కుంది అందమైన ఎల్లో కలర్ హైబిస్కస్. ప్యూర్ ఎల్లో అన్నమాట. ఇది చాలా గ్రో అయిందండి. ఈ మొక్క పెట్టి 4 మంత్స్ పైన అవుతుంది. 5-6 మంత్స్ అలా అవుతుంది. ఇది గార్డెన్ స్టార్టింగ్లో మేము తెచ్చుకున్న మొక్క. ఇది వచ్చేసి పింక్ కలర్ పెద్దగా పూస్తుందండి పింక్. ఇవి నిన్న పూసాయి 2 ఫ్లవర్స్. నేను మీకు పక్కన పెడతాను ఫోటో. పింక్. ఇది వచ్చేసరికి వైట్, చిన్న చిన్న పూలు వైట్ పూస్తాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇది కూడా నేను మీకు ఫోటో పెడతాను పక్కన. ఈ పక్కన ఉన్న చూసారా ఇలా కొమ్మలు కొమ్మలుగా వచ్చేసింది. ఇది వచ్చేసరికి ఏమంటారు జూకా మందారం అండి. జూకా మందారాన్ని నేను మీకు మళ్ళీ పెడతాను పక్కన ఫోటోలో. ఇదండి క్వీన్ ఆఫ్ సాహెబా లాగా ఉండేవి ఫ్లవర్స్. అవి పింక్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి ఎల్లో కలర్లో ఉంటాయి. ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ గార్డెన్. ఇది గార్డెన్లో ఉండదు, పక్కన ఉంటుంది. కానీ చూడండి మాస్ రోజ్ చాలా బాగుంది కదా. ఇది వచ్చేసరికి పింక్, లైట్ పింక్ కలర్. దాని కిందనే ఇది డార్క్ పింక్ కలర్ ముద్ద పూలు. ఇవి వచ్చేసి లైట్ లైక్ ఏమిటో ఒంటిరెక్కలు అనమాట. బాల్సమ్స్ అండి, చిలక పూలు. చిలక పువ్వుల్లో ఇవి ముద్దలు అనమాట. ఇది నాకు మా గార్డెన్ చూడడానికి ఒక చిన్న పాప వచ్చింది, చూసి వెళ్ళి నా దగ్గర కొన్ని మొక్కలు పట్టుకు వెళ్ళింది అనమాట. ఇది వాళ్ళ ఇంటి దగ్గర నుండి నాకు తను గిఫ్ట్గా తీసుకొచ్చింది. చాలా బాగుంది కదా. ఇది ఎండి అంటే ఎండిపోలేదు యాక్చువల్గా. మేము ఇది ఏమంటారు వైలెట్ కలర్ దత్తూరా అండి. ఈ వైలెట్ కలర్ దత్తూరా ఒక మొక్క తెచ్చి పెట్టుకున్నాము. ఇలా ఉంది, దీని పరిస్థితి ఏంటో తెలియదు. నేనైతే సీడ్స్ కలెక్ట్ చేశాను, సీడ్స్ వేయాలి నెక్స్ట్ సీజన్కి. ఇంకా ఇక్కడ తొట్టి ఉంది కదా, ఇక్కడ ఈ తొట్టిలో ఇది వైలెట్ కలర్ లోటస్, లోటస్ కాదు ఏమంటారు కలువ పువ్వు అనమాట. కలువ పువ్వు తెచ్చుకుని పెట్టుకున్నాము. అది కూడా నేను మీకు ఫోటో పెడతాను. ఇది చూసారా ఎల్లో కలర్ గుంటదన్నమాట చామంతి. అలానే ఇది లిల్లీ అనమాట. ఇది కూడా నేను మీకు ఫ్లవర్స్ పక్కన యాడ్ చేస్తాను. ఇది వచ్చేసరికి సైప్రస్ వైన్ అండి. చాలా పూసి 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 ఇంకా వడిలిపోతే మేము అది తీసేసాము. ఇప్పుడు ప్రస్తుతం హార్ట్ షేప్లో గ్రో చేద్దామని నేను అలా పెట్టాను అనమాట. కాశీరత్నం అంటారు సైప్రస్ వైన్. ఇది వచ్చేసరికి వైలెట్ ముద్ద శంకు పూలు అండి. ఇది కూడా నేను మీకు ఫోటో పెడతాను. ఇప్పుడు పువ్వులు లేవు దీనికి. ఇది చూసారా, ఓకే. ఇది వచ్చేసరికి ఏమంటారు ఇది కూడా ఒక ఫ్లవరింగ్ క్లమాటిస్ అంటారండి ఇంగ్లీష్లో. తెలుగులో నాకు ఏమంటారో గుర్తులేదు. క్లమాటిస్ అని అంటారు ఇది. ఇది హ్యాంగింగ్ పాట్లో పెట్టుకున్నాను, చిన్న మొక్కే. కానీ చాలా ఎక్కువ పూలు పూసాయి మొన్న నాకు రైనీ సీజన్లో. ఇది కూడా నేను మీకు ఫోటో పెడతాను. ఇది చూడండి ఎంత బాగుందో కదా. లీవ్స్ కూడా, ఈ లీవ్స్ బాగున్నాయని నేను తెచ్చుకున్నానండి. ఇది బెంగళూరు నర్సరీ నుండి. దీని ఫ్లవర్స్ చూడండి, రెగ్యులర్ పింకే కానీ ఇది ఒంటిరెక్క. కానీ లీవ్స్ కోసం ఈ లీవ్స్ చూడండి, ఫస్ట్ వారిగేటెడ్ లీవ్స్ అనమాట. ఫస్ట్ వైట్ కలర్లో ఉన్నాయి, వైట్ అండ్ గ్రీన్. ఇప్పుడు వైట్ అండ్ పింక్గా మారుతున్నాయి పెద్దగా అయ్యేసరికి. సారీ, గ్రీన్ అండ్ పింక్గా మారుతున్నాయి. వైట్ అండ్ గ్రీన్ నుండి పింక్ అండ్ గ్రీన్గా మారుతున్నాయి. బాగున్నాయి కదా. బ్రహ్మ కమలం ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్. ఇదంతా చామంతి మొక్కలు, చిట్టి చామంతి అండి. ఇది చిట్టి చామంతిలో కలర్స్. దీనిలో టొమాటో మొక్క పడి మొలిచింది. ఇది నేను తీసి వేరే దాంట్లో రీపాట్ చేయాలి. ఎల్లో కలర్
ఫస్ట్ చూసారా ఎల్లో కలర్లో రెడ్ కలర్ డాట్ లాగా ఉంది, పెరిగాక ఆ డాట్ పోతుంది. చిట్టి చామంతిలో ఎల్లో కలర్ ఇది, అలానే ఇది చిట్టి చామంతిలో బ్లూ కలర్. ఇది వచ్చేసరికి ఒక లైట్ పింక్ బిస్కెట్ కలర్ లాంటి చామంతి పువ్వు. ఇది ఎల్లో కలర్ ఇప్పుడే పువ్వు వస్తుంది. ఇవి చూసారా ఆరెంజ్ కలర్లో గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్లో గ్రీన్ కలర్ లాగా వచ్చింది కదా చామంతి పువ్వు. ఇదొకటి నిజంగా రెడ్ కలర్ అండి. ఇప్పుడు మళ్ళీ ప్లాంట్ రీగ్రో అవుతుంది అనమాట కింద నుండి. ఇది చూసారా సీతంబారి జడగంటల్లో ఒంటి రెక్కలు, ఇవన్నీ గింజలు పడి మలిచాయి. ఇవన్నీ నేను వేయలేదు. ఇది కూడా అంతే. ఇది కూడా చామంతి పువ్వు రీగ్రో అవుతుంది. ఇది రెడ్ కలర్. ఇది వచ్చేసరికి విరజాజి పువ్వు. ఇది వచ్చేసరికి వైలెట్, కానీ ఎండకు వచ్చేసరికి వైట్ కలర్లో మారిపోయాయి. ఇంకా ఇది ఎల్లో రీగ్రో అవుతుంది కింద నుండి. ఇంకా ఇది కూడా ఎల్లోలో ముద్దది. ఇది వచ్చేసరికి వైట్. ఇవి బ్లీడింగ్ హార్ట్స్ అంటారండి. ఇది కూడా నేను మీకు పక్కన ఫోటో యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ వైట్ కలర్లో నుండి రెడ్ కలర్ బయటకు వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇదంతా వైట్ పూత చూసారా. చిక్కుడు పూత ఎంత అందంగా ఉందో నేను మీకు చిక్కుడికే వీడియో పైన ఐకార్డ్లో పెడతాను చూడండి. కనుపు చిక్కుల్ని ఎలా హార్వెస్ట్ ఎలా పెంచాలి, ఏంటి హార్వెస్ట్ అంతా చేసిన వీడియో మీకు నేను పైన ఐకార్డ్లో పెడతాను. ఫ్లవర్స్ చూసారు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇది ఆల్టర్ లిల్లీ అంటారండి. లీఫే ఫ్లవర్లా ఉంటుంది, లోపల వైట్ కలర్లో ఉంటుంది, లిల్లీ షేప్లో ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది చూసారు కదా, ఇవి ఆర్కిడ్స్ అండి. ఆర్కిడ్స్ని ఇట్లా కూడా హ్యాంగ్ చేసుకుని గ్రో చేయొచ్చు. అంటే ఇవి ఎపిఫైటిక్ ప్లాంట్స్, వీటికి ఏమీ సాయిల్ మిక్చర్ అక్కర్లేదు. సో ఇవి రెండు త్రీ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. ఒకటి ఇంకా పువ్వు, ఇది ఒకటి. ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇవి రెండు నర్సరీలో తీసుకున్నాను. ఈ రెండు పిక్స్ మీ నేను మీకు ఫ్లవర్ పిక్స్ నేను మీకు పెడతాను. చూసారు కదండి ఫ్లవర్ కలెక్షన్. నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ అని నేను మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు హోప్ నేను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నేను మీకు ఎక్స్క్లూజివ్గా హైబిస్కస్కి నా దగ్గర ఉన్న హైబిస్కస్ వెరైటీ అన్ని ఒక వీడియో, అలానే రోజెస్ అన్నీ ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో మీకు క్లమ్జీగా ఉండుండొచ్చు. అలానే కొన్ని ప్రాపిగేషన్ మెథడ్స్ కూడా నేను మీకు సపరేట్ వీడియో చేసి పెడతాను. అలానే ప్రతిరోజు నేను పూసే పువ్వులను ఇన్ డీటెయిల్ వాటి గురించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ @ the grower. అలానే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఈ వీడియో ఎలా ఉందో, ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.